చిలక బొమ్మలేంటి, ఆ కొవ్వొత్తి కరిగిపోవడం ఏంటి, ఆ చంద్రుడు ఏంటి మధ్యలో? అసలు విషయం చూపించకుండా అడ్డుగా అవన్నీ ఏంటి చారి? అప్పట్లో అంతే సార్. అవన్నీ కాదయ్యా, 2018 లో ఫస్ట్ నైట్ సీన్ ఒకటి చూపించు. ఇప్పుడు కూడా అంతే సార్. ఏ, అంతకుమించి సినిమా వాళ్ళు ఎదగలేదా? కాదు సార్, అంతకుమించి చూపించేలా దిగజారిపోలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేది ఎలా చరి? ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు సార్, ఎవరి కంఠాల వాళ్ళు పడాల్సిందే. అంతేనంటావా? అంతే సార్, సొంత అనుభవానికి మించిన జ్ఞానం లేదు. ఓకే చరి, ఈవినింగ్ లోపు థింక్ చేసి ఏదో ఒకటి ఫిక్స్ చేస్తా, సక్సెస్ అవుతా. అయ్యో, ఈయన వాళ్ళకని చూస్తుంటే సాయంత్రం నా కొంప ముంచేలా ఉన్నారు. మేడం గారు ఏం ప్లాన్ చేశారో ఏంటో. దేవుడా, ఈ గండాన్ని నేను ఎలా తప్పించుకోవాలి? ఎవరు తప్పిస్తారు? చెప్పిందంతా గుర్తుంది కదా పంతులు గారు, ఈ శోభనం జరగకూడదు, ఎప్పటికీ జరగకూడదు. వాళ్లకు మనశ్శాంతికరమై ఎక్కి ఎక్కి ఆడవటం ఒక్కటే తక్కువవాలి. నాకు చెప్పారు కదండి అయ్యా, ఇక మీదటంతా నేను చూసుకుంటాను. నేను ఫస్ట్ నైట్ ఆపించడానికి పంతుల్ని తీసుకొస్తే వీళ్ళు జరిపించడానికి తీసుకొచ్చారా? మనం శోభనం ఆపడానికి పంతుల్ని తీసుకొస్తున్నామని తెలియక శోభనం జరిపించడానికి పంతుల్ని తీసుకొచ్చినట్టుంది. పంతులు గారు, మీకు ఆపోజిట్ గా మరొక పంతులు వచ్చాడు, మీరే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అంటే ఇది పంతుళ్ల మధ్య పోటీ అన్నమాట. డోంట్ వరీ మేడం. ఏంటండి, మీరు పంతుల్ని తీసుకొచ్చారు? ఏ, కాళ్ళు కడిగాం, కన్యాదానం చేశాం, మేం పంతుల్ని తీసుకురాకూడదా? అంటే మీకెందుకు శ్రమ అని? జై మా మేనల్లుడు, తన కోసం ఎంతైనా కష్టపడతాం. జై సుఖంగా మనశ్శాంతిగా ఉండాలి అంతే. మా పంతులు గారు మంచి ముహూర్తమే పెడతారండి, ఆయన వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. మీ పంతులు గారిని వెనక్కి పంపించేయండి. కుదరదు, మా పంతులు గారు పెట్టిన ముహూర్తం పైనే మాకు నమ్మకం గురి. కావాలంటే మీ పంతుల్నే వెనక్కి పంపించేయండి. పంతులు గారు, గో అండ్ టాక్ టు హిమ్. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ పంతులు పారిపోవాలి. లీవ్ ఇట్ మీ మేడం, ఎవ్రీథింగ్ ఐ విల్ హ్యాండిల్. నేనెవరో తెలుసా? ఘనాపాటిని. నేను మాత్రం లగడపాటిని అనుకుంటున్నావా? నేను ఘనాపాటినే. నేను కన్నెర్ర చేస్తే గ్రహాలు గతులు తప్పుతాయి, నేను కనుసైగ చేస్తే నక్షత్రాలు నల్లుల్లా రాలి పడిపోతాయి. నా కోసం టాటా బిల్లాలు కూడా క్యూ కడతారు. నేనంటే అంబానీ ఆదానీ ఫ్యామిలీలు పడి చేస్తారు తెలుసా? తెలీదు. అబ్బాయి జాతకంలో శని పేటేసుకుని కూర్చున్నాడు, శోభనం చెయ్యకూడదు. అమ్మాయి జాతకంలో కూడా కుజుడు కుర్చీ వేసుకుని కూర్చున్నాడు, శోభనం అస్సలు చెయ్యకూడదు. అంటే ఈ శోభను చెడగొట్టడానికే వచ్చావా నువ్వు? నువ్వు కూడా అందుకే వచ్చావా? సంభావన అందిందా? నీకు అందిందా? అంటే ఇద్దరం ఒకే సింక్ లో ఉన్నామన్నమాట. మనం కాంప్రమైజ్ అయిపోయామని వాళ్ళతో చెప్పి మరింత కన్సోలేషన్ ఫీజు కొట్టేద్దాం. అయితే డన్. అతన్ని కొనేశాను మేడం. డోంట్ వరీ మేడం, అతను డబ్బుకు అమ్ముడు పోయాడు. ఓకే చంద్రిక గారు,
మా పంతులు గారు మీ పంతులు గారు అంత వివరంగా మాట్లాడుకున్నారట. అవునండి, మా పంతులు గారు చెప్పారు. ఇద్దరూ కలిసి ఇంట్లో వాళ్లతో ముహూర్తం గురించి చెప్తారట. పదండి. ఈరోజు రాత్రి 9:09 అద్భుతమైన ముహూర్తం ఉంది, అది ఖాయం చేసుకోండి. ఇతను ఎవరో మనకంటే ముందే వచ్చాడు. ముహూర్తం కూడా పెట్టేశాడు రా. అలాగే కానివ్వండి పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేసుకో. అలాగే జనార్దన్, పంతులు గారికి తాంబూలం సంభావన ఇచ్చి పంపించు. బామ్మగారు, పంతులు గారిని మీరు తీసుకొచ్చారేంటి? నేను మా పంతులు గారిని తీసుకొచ్చాను. నేను కూడా తీసుకొచ్చానమ్మమ్మ పంతులు గారిని. ఎందుకది నా ఇంతమంది పంతుళ్ళు? ఒక ముహూర్తం పెట్టడానికి ఒక పంతులు సరిపోతాడు కదా. అంటే మంచి ముహూర్తం పెట్టించాలని చెప్పండి పంతులు గారు. అలాగే ముహూర్తం రాసులు అవి మాట్లాడేంటి పంతులు గారు, చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను, కంపల్సరీ చెప్తానమ్మా. అది ఏం చెప్పమంటావురా, అతను మంచి ముహూర్తం పెట్టి తెచ్చాడు. ఏదో ఒకటి చెప్పి కార్యం ఆపకపోతే పుచ్చుకున్న సంభావన తిరిగి తీసుకుంటారేమో. మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పండి. అంటే ఈరోజు ముహూర్తం అంత అనుకూలంగా కుదిరిందంటున్నారా? సంతోషం, వధూవరుల జాతకాలకి చక్కగా కుదిరింది ఈ ముహూర్తం. అది కాదండి, 9:09 అంటున్నారు, 1 గంట ముందు రాహువు. ఓహో, ముహూర్తానికి 1 గంట ముందు రాహువు గాని, 1 గంట తర్వాత కేతువు గాని రారని చెప్పబోతున్నారా? మహదానందం. 1 గంట కొట్టినట్టు గంటా పదంగా చెప్తున్నాడు. మనం ఎక్కువ తక్కువ మాట్లాడితే చిత్తపొట్టిలా ఉన్నాడు. ప్రాణాలు పంచిల్లోకి రాకుండానే పారిపోవడం మంచిది. అమ్మా, మరి మేము వస్తాం తల్లి. అదేంటి పంతులు గారు, ఆయన ముహూర్తం పెట్టారు కదమ్మా, మేం బయలుదేరుతామమ్మా. సంభావన పుచ్చుకొని చక్కగా వెళ్ళిపోయారు. ఈ ప్లాన్ కూడా ఫెయిలే. అమ్మా, రాత్రి పూజా సమయానికి వస్తాను. పూజా సామాగ్రి 8:00 సిద్ధం చేసుకోండి. ఏదో మౌన రాగం సీరసాగు.
సత్య, రెడీయే కదా, పూజకి టైం అవుతుంది. అది కాదు, మీరంతా బయటకు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏంటి ఏంటంటారేంటి మేడం? టైం దగ్గర పడుతోంది, శోభన నాపడానికి మీరేం ప్లాన్ చేశారు? ప్లాన్ చేశాను మంగ, నువ్వు కంగారు పడకు. కంగారు పడకుండా నేను ఎలా ఉంటాను మేడం? అసలు శోభనమే లేకుండా పంతులు గారితో చెప్పిస్తారనుకున్నాను, మీరు ఆ పని కూడా చేయలేదు. ఆ పని చేద్దామని పంతుల్ని తీసుకొచ్చాను, ఆ లోపు ఇంకో పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించేశారు, నేనేం చేయను? చివరి నిమిషంలో కూడా మీరు ఇలాగే చేతులు ఎత్తేస్తారేమోనని నాకు భయంగా ఉంది మేడం. నీకంటే ఎక్కువగా నేను భయపడుతున్నాను. నా కూతురికి జరగాల్సిన ముచ్చట్లన్నీ నీకు జరుగుతూ ఉంటే నాకెలా ఉంటుంది? అసలు జరగనిస్తానని ఎలా అనుకుంటున్నా? నా జాగ్రత్తలో నేనున్నాను, నా ప్లాన్స్ నాకున్నాయి. నువ్వేం కంగారు పడకు, భయపడకు. మిమ్మల్ని నమ్ముకున్నాను మేడం, నన్ను అన్యాయం చేయకండి. నేను మీ కూతురు లాంటి దాన్ని. నేను చెప్పింది నువ్వు చేశావు, నువ్వు చెప్పింది నేను చేయకుండా ఉంటానా? త్వరగా పూజ దగ్గరికి రా. మీరు ఇంకా పంచి కూడా కట్టుకోలేదా మహాప్రభు? అవతల పూజకి రమ్మంటున్నారు. అయినా ఫస్ట్ నైట్ ముందు ఈ పూజలు వ్రతాలు ఏంటి సారీ? చిరాగ్గా. తప్పు సార్, అలా అనకూడదు. తొలిరాత్రి అంటే సృష్టి కార్యం. ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి పూజించి ఆ శుభకార్యం మొదలు పెట్టాలి. ముందు పంచెలా కట్టుకోవాలో అది చెప్పు. సరిపోయింది, చెప్తాను వినండి. ముందు ఆ పంచెని మూడు కుచ్చీలుగా ఫోల్డ్ చేయండి. ఎందుకు సారీ అంత గట్టిగా దొప్తున్నా? అంటే మధ్యలో ఊడిపోకూడదని సార్. మరి ఇప్పాలంటే ఎలా సరే? అప్పుడు కూడా నిన్నే పిలవాలి నేను. మీరు చిల్లిపి సార్. అరుణం కరుణాదరంగిత అమ్మా, కొత్త దంపతుల్ని పిలిపించండి. అలా కూర్చో అమ్మా. ఇలా వచ్చి కూర్చో నాయన. బాబు ముక్కు పట్టుకోండి. బాబు అమ్మాయి ముక్కు కాదు, మీ ముక్కు మీరు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మనః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం నమో దేవస్య ధీమహి. అమ్మా మీరు కూడా ముక్కు పట్టుకోండి. బాబు ఈ అక్షతల గణపతి మీద పెట్టేసి మామ అనుకోండి. ఓం మహాగణాధిపతే నమః ఓం విఘ్నరాజాయ నమః. మమ్మా అమ్మయ్యా పూజ అయిపోయినట్టు కదా. ఇంకా ఉంది నాయన. అమ్మా మీరు కూడా అలా చేయండి, గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం ధ్యాయ పద్మాసనస్థాం వికసరాం పద్మపుత్రాయ దాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకళితల సిద్ధేమపద్మాం ధరాంగీం. అయ్యారు పూజ అయిపోయినట్టు కదా. ఇంకా ఉంది నాయన. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరేఖ సజాం ఇంద్రాం హిరణ్యం లక్ష్మీం జాతవేదం శరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం ఆపదామ భర్తారం. ఇప్పుడైనా పూజ అయిపోయిందా పంతులు గారు? అయిపోయింది నాయన. అమ్మయ్యా మరి మేము వెళ్ళొచ్చా? ఆగండి, ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిదురుగాని. ఇదోటుందా? పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు తథాస్తు. ఇక మేము వెళ్ళొచ్చా పంతులు గారు? ముందు మీరు వెళ్ళండి నాయన, తర్వాత అమ్మాయి వస్తుంది. అదేంటి? సినిమాలు చూసారు కదా సార్, మళ్ళీ అడుగుతారేమిటి ఏ రూమ్ ఈ ఆత్రమును? పదండి వెళ్దాం. వెళ్ళండి. కథా చివరి కట్టనుకొచ్చింది, ఏం చేద్దాం చంద్రిక? నిత్య పాల గ్లాస్ తో లోపలికి వెళ్ళని
అప్పుడు చేద్దాం. మేడం పాల గ్లాసుతో గదిలోకి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. మళ్ళీ సంతలో తప్పిపోయిన తండ్రి పిల్లల్లాగా అటు ఇటు వెళ్ళకండి. ఆయన ఫస్ట్ నైట్ జరగడానికి ఇంత లాగేంటి చరీ? ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలంటే ఎన్ని స్టేజులు దాటాలండి, ఇది అంతే? ఏమో చరీ, ఇంతగా వెయిట్ చేయాల్సి వస్తుందంటే అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టుండేవాడిని కాదు. కొంప తీసి మానేసేవారా? మీరున్నారే మహానుభావులు, మిమ్మల్ని వర్ణించడానికి మాట్లేవండి. కలకాలం పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా. ఈ సోపనం జరగకూడదు. మీకు మనశ్శాంతి ఉండకూడదు. చెయ్యండి. కంగారు పడకు, నువ్వు ధైర్యంగా ఉండు. స్వరూప, ముహూర్త సమయం అవుతుంది, అమ్మాయిని పాల గ్లాస్తో పంపించండి. వదిన, చేతికిచ్చారు, ఏం చేద్దాం చంద్రిక? అది లోపలికి వెళ్ళని అన్నానుగా, అంతవరకు ఆగండి. ఏంటి మేడం, పాల గ్లాసు చేతికిచ్చి వెళ్ళమంటున్నారు? నేను ప్రాణాలతో తిరిగి రావటం మీకు ఇష్టం లేదా? కంగారు పడద్దని చెప్పానా? ఫస్ట్ నువ్వు గదిలోకి వెళ్ళు. గదిలోకి వెళ్ళాకేముంటుంది మేడం? నా జీవితం నాశనం అవటం తప్ప. గదిని నేను చేరేలోపే మీరేదో ఒకటి చేయండి. ఈ లోపు నేనేమీ చేయలేను మంగా, కష్టం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు, నేను చూసుకుంటా. నేను లోపలికి వెళ్ళాక కూడా మీరు ఇలాగే కష్టం అని చెబితే అప్పుడు నేనేం చేయాలి మేడం? ఏ నమ్మకంతో నేను లోపలికి వెళ్ళాలి? ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు బాబు గారు, పద ముహూర్తానికి టైం అవుతుందమ్మా, రా. ఏ చిరునవ్వు కోసం తీసుకుమారి పయనం, తెలిసేలోగా తెలవారే దీపం, తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం, ఏమవుతుందో చిలకమ్మ భవితం.